నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో ఎంఆర్పీఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యకర్తల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకి ఎంఆర్పీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ముందుగా ఎస్సీ వర్గీకరణపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బ్రహ్మయ్య మాదిగా మీడియాతో మాట్లాడారు. గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నారు. అయితే ఆ మాటలను బీజేపీ ప్రభుత్వం తుంగల తొక్కిందని ఆరోపించారు. ఎస్సీల హామీలను విస్మరించిందని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు సాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ బెల్లంకొండ గోపిమాదిగ ఎంఆర్పీఎస్ కో కన్వీనర్ చెరుకూరు రామయ్య మాదిగ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన ఉద్యమం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 94 జూలై 7 ప్రకాశం జిల్లా ఇదిమిడి గ్రామంలో ఎంఆర్పీ సిద్ధం ఏర్పడితే 94 నుండి 99కే అప్పటి ప్రభుత్వాల మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 99 నుండి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం, అమలు జరుగుతున్న సందర్భంలో మాదిగా మాదిగ కులాలకు సంబంధించినటువంటి బిడ్డలకు విద్య ఉద్యోగ సంక్షేమ రంగాల్లో అనేక అవకాశాలు రావడం, ఆ అవకాశాలు అందిపుచ్చుకొని మాదిగ జాతి మాదిగ కులాలు ఉపకులాలు అభివృద్ధి తరుణంలో సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా 2004 నవంబర్ 5న భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు, అది పార్లమెంట్ ద్వారా చట్టం జరగాలని చెప్పని ఎస్సీ వర్గీకరణను ఆ రోజు రద్దు చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎస్సీ వర్గీకరణ పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తోటి దాదాపు 20 సంవత్సరాలుగా రాజకీయ వ్యవస్థలే ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని చెప్పని ఈరోజు పార్లమెంటులో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసుకుంటూ వచ్చాం. కానీ ఇదే క్రమంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, విభజిత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోను, లేదంటే భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఒకనాడు తెలుగుదేశం, కాంగ్రెస్, కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీజేపీతో పాటు ఈరోజు ఉండబడిన టీఆర్ఎస్, వైసీపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. కానీ ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్దతు ఇవ్వడంతో పాటు పార్లమెంటులో అంశానికి చర్చకు వస్తే తమ వంతు మద్దతు ప్రకటిస్తామని కూడా అనేక సందర్భాలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ 1978 నుండి 82 నుండి నేటి వరకు ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతకర్త అయినటువంటి దీన్దయాల్ ఉపాధ్యాయ గారి అంత్యోదయమే మా లక్ష్యమని చెప్పని చెప్పుకుంటూ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పిన అనేక సందర్భాల్లో మేము ఏర్పాటు చేసుకోబడినటువంటి వేదికల మీదకి వచ్చి అది వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి మొదలుకొని కిషన్ రెడ్డి గారు, సుష్మా స్వరాజ్ గారు, గడ్కారీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారి దగ్గర నుంచి అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ సమంజసమే ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామని చెప్పని మాట్లాడినటువంటి బీజేపీ పెద్దలు ఈరోజు ఉద్దేశపూర్వకంగా తాము అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో వాళ్ళు అనేక బిల్లులను ప్రవేశపెట్టుకొని ఆమోదింపజేసుకున్నారు. 3BTC నుంచి 370 ఆర్టికల్ రద్దు నుంచి నిన్నగాక మొన్న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని మహిళా బిల్లు ఏర్పాటు చేసేంతవరకు, జమిలి ఎలక్షన్స్ పోవాలని చర్చ పెట్టేంతవరకు అనేక బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకోబడినటువంటి భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ మీద గత 30 సంవత్సరాలుగా మాదిగలకు ఇచ్చిన మాటను తుంగలో దొక్కి వాళ్ళ హామీలను నీటి మూటలు చేసి ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించకపోయింది కాక పార్లమెంటు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టులోకి తోసేసేట విధంగా కుట్రపూరితంగా వ్యవహరించిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే ఈరోజు పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం మా వంతు ప్రయత్నం చేద్దామని చెప్పని చెప్పడంతో పాటు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వం కూడా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రలో భాగస్వామిగా మారి ఈరోజు అంశాన్ని మళ్ళా తీసుకెళ్లి పార్లమెంటులో పరిష్కారానికి నోచుకునియకుండా రాజకీయ వ్యవస్థల ద్వారా పరిష్కారం కావాలని చెప్పి 20 సంవత్సరాల పాటు మోసపు మాట మాయమాటలు చెప్పినటువంటి నాయకత్వం ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టు ద్వారా పరిష్కారానికి ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని చెప్పని ఆశలు కల్పిస్తూ ఉంది. ఆశలను కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కావాలని 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, అనేక రాష్ట్రాల్లోనూ మాదిగ జాతి వర్గీకరణ కాంక్షగా ఈరోజు అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నడుస్తూ ఉంది. ఈ పోరాటం ఎస్సీ వర్గీకరణ జరగాలనే కనుక ఎస్సీ వర్గీకరణ అది సుప్రీంకోర్టు ద్వారా జరిగినా లేదా పార్లమెంటు ద్వారా జరిగినా ఎస్సీ వర్గీకరణ కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం.